Okay, good morning all of you. Welcome to first CBC civics class. Last class lo mano state ki sambandhinchina konni vishayalu ante rajyam gurinchi sambandhinchina vishayalu ante mana already first class nunchi akkada already chesam. First class state manaki scope of political science ante rajyam shastram yokka paradhi dani yokka swabhavam gurinchi akkada already mana akkada discuss chesam. Today discuss about the lesson, second lesson ante state. Second grade manaki state. స్టేట్ అంటే దీని అంటే రాజ్యము. స్టేట్ అంటే తెలుగులో రాజ్యము. దీనిలో మెయిన్ గా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇందులో టెన్మో క్వశ్చన్ వస్తుంది లేదా ఫైవ్ క్వశ్చన్ కూడా ఇది ఇదే క్వశ్చన్ ఫైవ్ కూడా అవచ్చు. టెన్మో క్వశ్చన్ లేదా ఫైవ్ అంటే ఒక టైంలో టెన్మో క్వశ్చన్ ఏమవుతుంది లేదా ఫైవ్ క్వశ్చన్ కూడా అయింది. ఇక్కడ మనం టెన్మో క్వశ్చన్ దీన్ని ఏం చేయించుకుంటే కంపల్సరీ మొత్తం రాయాలి. ఎలా అంటే డిఫైన్ స్టేట్ అండ్ explain its essential elements. ante rajyanni nirvachinchi dani yokka mukhya lakshanalanu raayandi. क्वेश्चन मल्ली डिफाइन स्टेट एंड एक्सप्लेन इट्स एसेंशियल एलिमेंट्स अंटे राज्यान्नि निर्वचिंचि दानि यॉक्क मुख्य लक्षणालु अनेदि रायंडि. इदि ओक टैंलो टेन क्वेश्चन एमवुतुंदि, ओक टैंलो फाइव क्वेश्चन कूडा एमवुतुंदि. मैक्सिमम गा फाइव क्वेश्चन कि एमैते ए विधंगा उंटाडु अंटे डिफाइन स्टेट एक्सप्लेन एसेंशियल एलिमेंट्स एनी टू टर्म एनी टू पार्ट्स अंटे एदैना राज्यान्नि निर्वचिंचि दानि यॉक्क मुख्य लक्षणालु ओक रेंडु लक्षणालु रायंडि अनंटे अदि फाइव क्वेश्चन एमवुतुंदि. అలా కాకుండా డిఫైన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ రాజ్యాంగ వ్యవస్థ ముఖ్య లక్షణాలు రాయాలంటే కంపల్సరీ ఎన్నెన్ని పాయింట్స్ ఉన్నాయి అన్ని పాయింట్స్ కూడా మెన్షన్ అనేది చేయాలి. ఓకే చూద్దాం. డిఫైన్ స్టేట్ అంటే రాజ్యాన్ని నిర్వచించాలన్న. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం అంటే నిర్వచనాలు ఏంటి. డెఫినేషన్ అంటే నిర్వచనాలు చూడండి. ఇప్పుడు సరే ఒక టెర్మో క్వశ్చన్ రాసినప్పుడు కంపల్సరీ దానికి సంబంధించిన డెఫినేషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ ఎవరు చెప్తారు అని అంటే ఇక పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే రాజనీతి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించిన విషయాలను కూడా ఒక ఒక సింపుల్ వర్డ్ అంటే ఒక నిర్వచనం దీన్ని చెప్పగలరు. ఫస్ట్ ఇది ఏం చెప్పారు అని అంటే ఫస్ట్ డెఫినేషన్ అరిస్టాటిల్. ఫస్ట్ది అరిస్టాటిల్ ఏం చెప్పినా డెఫినేషన్ ఏంటి. డెఫినేషన్ ఏమంటే ఎప్పుడు కూడా స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా డెఫినేషన్స్ రాసినప్పుడు అరిస్టాటిల్, ఇప్పుడు ఎవరైతే మనం క్వశ్చన్ డెఫినేషన్ రాస్తామో అంటే నిర్వచనం రాస్తామో కంపల్సరీగా ఆ యొక్క చెప్పిన వ్యక్తి పేరు రాసి దాని ముందు ఏం చేస్తారంటే డెఫినేషన్స్ కమ స్టార్ట్ చేయాలి. అనేది సోది మరి ఏం చెప్పాడు అంటే ద స్టేట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ విలేజెస్ హ్యావింగ్ విలేజెస్ having for its and a perfect and self self-sufficing life by which we mean a happy
we mean a happy, and honorable life. And honorable life. చూడండి అరిస్టాటిల్ యొక్క డెఫినేషన్ ఏంటి ఫస్ట్ ఇది అంటే ద స్టేట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ విలేజెస్ హ్యావింగ్ ఫర్ ఇట్స్ ఎండ్ ఏ పర్ఫెక్ట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ లైఫ్ బై విచ్ మీన్స్ ఏ హ్యాపీ అండ్ ఆనరబుల్ లైఫ్ ఈ చెప్పిన డెఫినేషన్ సో దీని తెలుగులో ఉంటుంది అని అంటే మానవునికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవనాన్ని గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు గ్రామాల సముదాయమే రాజ్యం ఇది అరిస్టాటిల్ చెప్పిన డెఫినేషన్ చూడండి మనం చూడండి ద స్టేట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ఫ్యామిలీస్ విలేజెస్ హ్యావింగ్ ఫర్ ఇట్స్ అండ్ ఏ పర్ఫెక్ట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ లైఫ్ బై విచ్ వి మీన్స్ ఏ హ్యాపీ అండ్ ఆనరబుల్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే మానవునికి సుఖప్రదమైన అలాగే గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడం లక్ష్యంగా కలిగిన కుటుంబాలు అదేవిధంగా గ్రామాలు సముదాయమే ఆల్రెడీ అంటే రాజ్యం అంటే బిజినెస్ పీపుల్స్ ఏమిటంటే వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ గ్రామం అంటే అందరి కలిపి ఒక గుంపుగా వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు అంటే ఎలా జీవించేదాన్ని అంటే రాజ్యం అని చెప్పలేదు ఎవరు చెప్పినది అరిస్టాటిల్ చెప్పలేదు నెక్స్ట్ బ్లంట్ ఫీలింగ్ బ్లంట్ ఫీలింగ్ బ్లంట్ ఫీలింగ్ స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్లీ స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆర్గనైజ్డ్ ఆఫ్ ఏ డిఫరెంట్ టెరిటరీ ఆఫ్ ఏ డిఫరెంట్ టెరిటరీ చూడండి ఈ చెప్పిన అంటే చూడండి ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ
రాజకీయంగా వ్యవస్థీకృతమైన రాజకీయంగా వ్యవస్థీకృతమైన వ్యవస్థీకృతమైన ప్రజా సముదాయమే రాజ్యం. ప్రజా సముదాయమే రాజ్యం. ప్రజా సముదాయమే చూడండి. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే, బ్రాంచ్ లీ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆఫ్ ఏ డిఫరెంట్ టెరిటరీ. అంటే ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన సముదాయమే రాజ్యం. అంటే ఒక నిర్ణీత ప్రదేశం అంటే ఒక స్థలంలో నివసిస్తూ వాళ్ళు రాజకీయంగా అంటే పొలిటికల్ గా ఎదుగుతూ ఉంటే అటువంటి ప్రజా సముదాయం ఏంటంటే రాజ్యము అని అంటారు. అని ఎవరు ఇక్కడ బ్రాంచీ అనేది చెప్పబడింది. ఓకే నెక్స్ట్, ఇవి యొక్క రెండు డెఫినేషన్స్. ఫస్ట్ ఎవరు చెప్పాడు? అరిస్టాటిల్ చెప్పాడు. రెండోది బ్రాంచీ. నెక్స్ట్ ఓకే డిఫైన్ ఆర్డర్. నెక్స్ట్ స్టేట్ యొక్క డెఫినేషన్స్ అని నెక్స్ట్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే రాజ్యాంగం యొక్క ముఖ్య అంశాలు ఏంటి? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. ఇందులో మనకి ఫోర్ టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఫోర్ టైప్స్. మొత్తం నాలుగు రకాల లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ది పాపులేషన్. పాపులేషన్ అంటే ప్రజలు. పాపులేషన్ అంటే ప్రజలు. నెక్స్ట్ సెకండ్ ఇది నెక్స్ట్ టెరిటరీ. టెరిటరీ అంటే ప్రదేశం. నెక్స్ట్ త్రీ సావరెనిటీ. సావరెనిటీ అంటే సార్వభౌమాధిక సార్వ బహుమాధికారం. నెక్స్ట్ ఫోర్త్ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే రాజ్యం యొక్క ముఖ్య రకాలు ఫోర్ టైప్స్ అంటే నాలుగు రకాలు. అవి ఏంటంటే, ఫస్ట్ పాపులేషన్ అంటే ప్రజలు, రెండోది టెరిటరీ అంటే ప్రదేశము, మూడోది సావరెనిటీ అంటే సార్వభౌమాధికారం, అదేవిధంగా ఫోర్త్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. దీన్ని ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి? పాపులేషన్. ఫస్ట్ పాయింట్ అంటే పాపులేషన్. పాపులేషన్ అంటే ప్రజలు. మనం అలా చెప్పుకున్నాం అసలు స్టేట్ అంటేనే ఇట్స్ మీన్స్ పీపుల్ అంటే ప్రజలు అని అర్థం. అంటే ఇక్కడ ఏమంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ పాపులేషన్. ఎక్కడ అయితే ఎక్కడ సరే ప్రజలు ఉంటేనే రాజ్యం ఉంటుంది. ప్రజలు అయితే రాజ్యం అనేది ఉంటుంది. మరి ఒక రాజ్యాన్ని ఒక ఐడియల్ స్టేట్ అంటే ఆదర్శవంతమైన రాజ్యం ఉంది. ఆదర్శవంతమైన రాజ్యం అంటే ఐడియల్ స్టేట్. ఐడియల్ స్టేట్ ఐడియల్ స్టేట్ అంటే ఏంటి? అంటే ఆదర్శవంతం అంటే ఒక ఎంతమంది జనాభా ఉంటే దాన్ని ఐడియల్ స్టేట్ అంటారు. అంటే ఎంతమంది జనాభా ఉంటే దాన్ని ఆదర్శవంతమైన రాజ్యం అంటారు. అంటే 100 మంది ఉండాలా, 200 మంది ఉండాలా, లేకపోతే ఒక రాజ్యంలో 1 లక్ష లేదా 2 లక్షలు ఉండాలా, ఇలాగా అనేక రకాలుగా మనకి పాయింట్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమంటే ఫస్ట్ది మనకు ఆల్రెడీ పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే రాజకీయ శాస్త్రంలోకి ఆత్మ చెప్పుకున్న రూసు అని, అదేవిధంగా ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్ వీళ్ళందరూ కూడా ఎవరు పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే రాజనీతి శాస్త్రజ్ఞ. వీళ్ళు ఒక స్టేట్ని ఐడియల్ స్టేట్ అంటే ఆదర్శవంతమైన రాజ్యం అవ్వాలంటే కంపల్సరీ ఎంతమంది జనాభా ఉండాలి అనే దానిపైన కొనుగోలు ఒక మ్యాచింగ్ ఫిగర్ని చెప్పలేదు. అంటే ఇంతమంది జనాభా ఉంటే అది ఆదర్శవంతమైన రాజ్యం, ఎంతమంది జనాభా ఉంటే అది ఐడియల్ స్టేట్స్ అని ఈ విధంగా కొంతమంది వ్యక్తులు కూడా చెప్పలేదు. ఇందులో ఫస్ట్ది ఫస్ట్ ఫిలాసఫర్ ఏంటంటే ప్లాటో. ప్లాటో
स्टेट अंत राज्य ऐडल स्टेट अंत आदर्शवंत राज्य अवाले एंत मंद जनाभा उठाई मंदिर जनाभा अंत ईल नाबंद जनाभा दाने ऐडियल स्टेट अंत आदर्शवंत राज्य अंतरू अंत तक एक्त जनाभा अंत ऐल मंदिर जनाभा उ स्टेट ऐडियल स्टेट क्या रूसो चूँ रूसो स्टेट ऐडियल स्टेट अंत आदर्शवंत राज्य ప్లేటో అభిప్రాయం ప్రకారం ప్లేటో యొక్క శిక్షణ ప్రకారం 5400 మంది జనాభా ఉంటే అది ఐడియల్ స్టేట్ అంటే ఆదర్శవంతమైన రాజ్యము అదే విధంగా రూసో ఈ చిన్న పేరు అంటే 10000 అంటే 10000 మంది జనాభా ఉంటే ఆ యొక్క రాజ్యం అంటే ఇక్కడ ఐడియల్ స్టేట్ అని ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఉంటారు కానీ ప్రజెంట్ వచ్చినప్పటికీ ఎంత మంది జనాభా ఉన్నది అన్న విషయం కాదు ఆ జనాభాలో ఎంతమందికి హార్డ్ వర్క్ చేస్తారు ఎంతమంది కష్టపడుతారు ఉంది ఎంతమంది వాళ్ళకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి బడ్జెట్ అనేది చక్రమంది అటువంటి స్టేట్ మార్క్స్ డెవలప్ అవుతుంటాయి మనం ఆల్రెడీ ఏం చూస్తున్నాం చైనా ఈ రోజున మనకి ఎంతగా అంటే హైయెస్ట్ పాపులేషన్ అంటే వరల్డ్ హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది చైనాలో ఉంది అదేవిధంగా మనకి ఎంత ఉందంటే 1.2 crores ప్రజెంట్ కానీ ఎందుకు మన యొక్క రాజ్యాలు అంటే మన యొక్క స్టేట్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే మన ఏమనుకుంటుంది ఏంటంటే మన ఇక్కడ అంటే 5000 జనాభా ఉంటేనే ఐడియల్స్ కష్టపడుతున్నారు ఎంతమంది వాళ్ళ బడ్జెట్ సక్రమిస్తారో అటువంటి రాజ్యాలు మాత్రమే డెవలప్ అనేది అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనకన్నా చిన్న దేశాలు అంటే మనకన్నా తక్కువ ప్రజలు ఉన్న జపాన్ కానీ అమెరికా కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది కానీ వాళ్ళకన్నా ఎక్కువ జనాభా ఉన్న మంది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు ఎందుకు మన ఐడియల్ స్టేట్స్ కాదు అని అంటే ఇక్కడ ప్రజలు వచ్చింది ఏమవుతుందంటే ఆలోచన కూడా చేయట్లేదు కాబట్టి ఆ కాలంలో ఉన్న అంటే గ్రీక ప్రావిన్స్ కాలంలో ఉన్న దాని ప్రకారం వీళ్ళు ప్లేటో అంటారు పైథాగరస్ ఉంటుందని చెప్పాడు రూసో నెక్స్ట్ సెకండ్ పాయింట్ పిరమిడ్ పిరమిడ్ అంటే ప్రదేశము అంటే ప్రజలు ఉన్న దాంట్లో కానీ వాళ్ళు నివసించడానికి వాళ్ళ బతకడానికి కంపల్సరీ మనకి ఏం కావాలి ప్లేసెస్ అంటే టెరిటరీ అనేది కంపల్సరీగా కావాలి అంటే బతకడం మాత్రమే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన యాన్సెస్టర్స్ కాలంలో అంటే ప్రాచీన కాలంలో మనం చూస్తే మానవుడు కూడా సోషల్ యానిమల్ అంటే మానవుడు సంఘజీవి అతను ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఒక మంచి ప్రదేశం అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ఉందో ఎక్కడైతే అంటే ఎక్కడైతే రక్షణ ఉందో ఎక్కడైతే ఫుడ్ ఉందో అంటే ఎక్కడైతే ఆహారం ఉందో ఎక్కడైతే క్లాత్ ఉన్నాయో అంటే ఎక్కడైతే బట్ట అంటే కొట్టుకుని బట్టలు ఉన్నాయో ఇవన్నీ ఎక్కడైతే సక్రమంగా జరుగుతున్నాయో అటువంటి ప్రదేశాన్ని అక్కడ ఎంపిక చేసుకొని సాక్ష్యం తీసుకొని అక్కడ అక్కడ లైఫ్ అని మనం చేయడం అనేది మనం చూస్తున్నాం అంటే అటువంటి ప్రజలు ఉన్నది మాత్రమే సరిపోదు కానీ వాళ్ళు నివసించడానికి ఒక సరైన ప్లేస్ అనేది కంపల్సరీగా కావాలి ఆ ప్లేస్లో కంపల్సరీ 4 అంశాలు కంపల్సరీ ఉండాలి ఒక ప్రొడక్ట్ ఉండాలి బాస్ ఉండాలి అంటే వస్త్రాలు ఉండాలి గుడి దగ్గర ఫుడ్ ఉండాలి నెక్స్ట్ షెల్టర్ ఉండాలి అంటే నివాసం ఉండాలి అదేవిధంగా పట్టుకోవడానికి బట్ట ఉండాలి అలాగే తిన్న ఉండాలి దాంతోపాటు ఈ మూడు వాటితో పాటు మెయిన్ ఇంపార్టెన్స్ ప్రొడక్షన్ అంటే రక్షణ అనేది కూడా ఉండాలి ఎక్కడైతే ఈ మూడు ఉండే రక్షణ ఎక్కడైతే లేదో అక్కడ
స్వేచ్ఛ జీవి అతను బతకడు ఎప్పుడు కూడా స్లాబ్స్ కింద బతుకుతాడు అంటే ఒక బానిస కింద బతకడం అనేది చూస్తాం అదే ఒక బానిస కింద బతకడం అంటే ప్రజలు ఎంతైతే ఉన్నారో దాని వాళ్ళు చూసడానికి కంపల్సరీ మనకి ఏం కావాలి ప్రదేశం అనేది కావాలి ఏ ప్రదేశం పడితే ఆ ప్రదేశం ఎవరు కూడా రన్నింగ్ అనేది అంటే ఎవరు కూడా లైఫ్ రన్ చేయరు ఆ ప్రదేశంలో కంపల్సరీ మనకి ఉండాలి వాడు బతకడానికి కావాల్సిన ప్రతి అంశం కూడా ఎన్విరాన్మెంట్ కంపల్సరీగా సక్రమంగా ఉంటే ఆటోమేటిక్ అటువంటి ప్రదేశంలో బాగా సక్రమంగా జీవించడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వము. గవర్నమెంట్ ఏంటంటే చూడండి మానవుడు ఎప్పుడు కూడా ప్రాచీన కాలం చూసుకుంటే అంటే యంగ్స్టర్ కాలం చూసుకుంటే మానవుడు ఒక సంఘజీవి బతుకని ఇలాగా చెప్పుకుంటూ చెప్పుకుంటున్న తర్వాత ఎప్పుడైతే మానవుడు ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని తీసుకుంటాడో ఆటోమేటిక్ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ప్రదేశంలో స్థిరవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నెక్స్ట్ ఆ యొక్క కుటుంబాన్ని రక్షించడానికి ఒక ప్రొటెక్షన్ కింద ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సొసైటీని రూల్ చేయాలంటే తప్పనిసరి ఏదో ఒక వ్యక్తి అక్కడ తప్పనిసరి మనం అక్కడ ఉండాలి. అప్పుడు దానంటే ప్రభుత్వం వచ్చినాక అంటే గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిందంటే ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అంటే ఎక్కడ ప్రదేశం ఉందో ఆ ప్రదేశం ఉన్న ప్రజల్ని ఎవరు పరిపాలిస్తున్నప్పుడు గవర్నమెంట్ అనేది పరిపాలిస్తుంది. అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఈ ప్రదేశంలో ఉన్న ఎవరైతే పీపుల్స్ ఉన్నారో ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఎవరు ఉంటుందంటే ఈ యొక్క ప్రభుత్వం పైన గవర్నమెంట్ పైన ఉంటుంది. అంటే వాళ్ళకున్న ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకున్న ఏ సమస్యలు వచ్చినా ఎవరైతే సాల్వ్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ అనేది సాల్వ్ చేస్తుంది. అంటే ప్రజలు ఉన్న ప్రదేశం ఉన్న కరెక్టే కానీ ఏదైతే గురించి చేసే వ్యక్తి లేకపోతే పరిపాలనలో అంటే వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఏ విధంగా వాళ్ళు జీవించడానికి మనం ఒక సరైన ఒక క్లారిటీ వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళని రూల్ చేసే వ్యక్తి కంపల్సరీగా ఒక వ్యక్తి కంపల్సరీగా ఉండాలి. ఆ యొక్క గుంపుకి సంబంధించి అంటే ఆ యొక్క సమాజానికి సంబంధించి ఒక గవర్నమెంట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతే ఆటోమేటిక్ ఏమంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలు కారణం చూస్తున్నాం. అంటే ప్రజలు అంటే ప్రజల సొసైటీలో ఏ విధంగా ఉంది అంటే ప్రజల సొసైటీలో మనం ఆల్రెడీ ఒక సమాజం మనం ఉంటే ఈ యొక్క సమాజాన్ని పరిపాలించే వ్యక్తి ఒకవేళ ఉన్నారు అంటే దాని అంటే గవర్నమెంట్ అంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏ విధంగా చెప్తారో కంపల్సరీ మనం వేసిన ఫాలో అనేది అవుతుంది. దీని ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రజలు ఉన్నారు అంటే పీపుల్స్ ఉన్నారు వాళ్ళు ఏమంటే ప్రదేశం ఉంది నెక్స్ట్ వాళ్ళు పరిపాలించడానికి ఇక్కడ ఏముందట గవర్నమెంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సావర్నిటీ వెనసి చూడండి ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చెప్పాం కూడా ఫస్ట్ పాపులేషన్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ టెరిటరీ నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సావర్నిటీ అంటే సార్వభౌమాది కాదు ఇది కూడా సార్వభౌమాది ఇక్కడ చూడండి ప్రజలు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు చూసినట్టు ప్రదేశం ఉంది అంటే టెరిటరీ ఉంది వాళ్ళు పరిపాలించడానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ వ్యక్తినైతే మనం ఎన్నుకుంటామో అంటే మనం ఎవరైతే ఓట్ చేసి అనుకుంటామో ఆ వ్యక్తి మనం ఏంటంటే సావర్నిటీ పర్సన్ అంటే సార్వభౌమ అధికారి అంటాం అంటే కూడా సార్వభౌమ అధికారి అంటే సావర్నిటీ పర్సన్ అంటే ప్రజలు ఉన్నారు అంటే పాపులేషన్ ఉంది అదేవిధంగా టెరిటరీ అంటే వాళ్ళు వచ్చినట్టు ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఒక గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ ఓట్ చేసి ఉంటారంటే సావర్నిటీ పర్సన్ అంటే ఇతను ఎవరంటే సార్వభౌమ అధికారి. మరి ఏం చేసిన పని ఏంటి ఏం చేసే ఎందుకు వస్తారు అని అంటే ఇప్పుడు ఈ సార్వభౌమ అధికారి గవర్నమెంట్ ఫామ్ అవుతే ఈ ప్రదేశంలో ఉన్న ప్రజల్ని పరిపాలిస్తాడు. దూరం అందరికీ చూడండి సార్వజనిక పర్సన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎక్కడుంది ఒక ప్రదేశంలో ఉంది ఆ ప్రదేశంలో ఉన్నారు ప్రజలు ఉన్నారు ఆ ప్రజల్ని పరిపాలించే వ్యక్తులు అంటే సార్వభౌమ అధికారి అంటే సార్వజనిక పర్సన్. ఇప్పుడు కంపల్సరీగా ఇతనికి ఓట్ చేశారు కాబట్టి ఇతను ఏవైతే ఒక లా అంటే ఒక చట్టం చేసినా కానీ అదేవిధంగా ఏవైతే రూల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా కానీ కంపల్సరీగా మనం అనేది ఇక్కడ ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఇతనికి ఏవైతే ఉన్నారో అంటే సాధారణ పర్సన్ ఏవైతే ఉన్నారో ఆ పర్సన్ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి అంటే అతనికి ఎప్పుడు కూడా గౌరవం అనేది ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మొత్తం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రదేశాన్ని ప్రజలను ఇద్దరు కూడా పరిపాలించే ఇతరు కాబట్టి ఇతను ఏవైతే రూల్స్ అండ్ తీసుకుంటాడో ఏమి నిబంధనలు పెట్టాడో ఏ చట్టం అయితే చేశాడో ఆ చట్టానికి ఇప్పుడున్న ప్రజలు ఇద్దరు కంపల్సరీగా ఫాలో అన్నది అవుతుండదు. అలాగే ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అంటే ఏదైనా ఒక
మన ఇష్టపడి ఎవరికైతే మన యొక్క అంటే మన యొక్క సమాజానికి ఎవరైతే కావాలో వాళ్ళని మన నచ్చి ఒక వ్యక్తిని ఇక్కడ ఇచ్చేసిన అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే అంటే మన యొక్క పాత్ర చెప్పుకోవాలంటే సార్వభౌమంగా విచ్ మీన్స్ స్టేట్ అయితే సీఎం అవుతాడు, అదేవిధంగా సెంట్రల్ అయితే పిఎం అవుతాడు, వీళ్ళందరూ కూడా కంపల్సరీ చేస్తున్నాడు కదా, అతనేమో దేశం కంపిస్తున్నాడు, ఇప్పుడు స్టేట్ ఏమో సీఎం కంపిస్తున్నాడు. ఇప్పుడు సీఎం అతను అతనేమంటే సావగడ్డి పర్సన్ అంటారు, అంటారు కదా సావగడ్డి పర్సన్, అతను ఒక గవర్నమెంట్ ఏర్పడేస్తున్నాడు, అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పడేశాడు. ఎక్కడ ఏర్పడేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రదేశంలో ఇతను ఇది ఏర్పడేశాడు. ఎవరిని పంపిస్తున్నాడు ఇక్కడ, దేశాన్ని పంపిస్తున్నాడా లేదు, ఒక ఈ ప్రదేశంలో ఉన్న అంటే మొత్తం దేశంలో ఉన్న ఏపీ అనే ఒక స్టేట్ అంటే ఒక రాజ్యాన్ని ఎవరు పంపిస్తున్నాడు అంటే అంటే ప్రజలున్న సీఎం అక్కడ పంపిస్తుంది. ఎవరు పంపిస్తున్నాడు ప్రజల్ని అంటే ఆ ప్రజలు ఆ ప్రదేశంలో ఏ ప్రభుత్వం కావాలి ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ప్రభుత్వానికి నాయకులు అవుతారు కదా, సార్వభౌమతి అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడు ఈ యొక్క సార్వభౌమతి అంటే సీఎం ఏమిటో వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అంటే ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ ఏ విధంగా పంపించాలని ఎప్పుడైతే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ పెడుతున్నారో కంపల్సరీగా మనం ఏం చేస్తున్నారు కూడా ప్రజెంట్ ఫాలో అవుతారు. కాబట్టి ఇది ఏంటంటే సావగడ్డి పర్సన్ అంటే సార్వభౌమాన్ని కానీ ఉన్నాం. చూడండి మళ్ళీ చూడండి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఏంటి అంటే రాజ్యాంగ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే ఇది మాక్సిమమ్ 90% 5% ఫేమ్ అవుతుంది అంటే 5 వాక్యాల కింద ఫేమ్ అవుతుంది. కాబట్టి 5 వాక్యాల కింద చూస్తే ఇందులో అంటే మనం మనం చెప్పుకున్న 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఫస్ట్ది పాపులేషన్ అంటే ప్రజలు, రెండోది టెరిటరీ అంటే ప్రదేశము, మూడోది గవర్నమెంట్ అంటే ప్రభుత్వము, నాలుగోది సావరిటీ అంటే ఇక్కడ సార్వభౌమాధికారి. ఈ నాలుగు వచ్చినప్పుడు వాళ్ళు 5 పర్సెంట్ అంటారు అనుకోండి, ఇది ఏదైనా మూడు రాయకుండా ఇది 2 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆఫ్ ది స్టేట్ అంటే రాజ్యాంగ ముఖ్య లక్షణంలో ఏదైనా 2 అంశాలు రాయండి అని అంటే మనం చెప్పుకున్న 4 పాయింట్స్ ఏమవుతున్నాయో ఈ 4 పాయింట్లో ఏదైనా మీకు నీకు వచ్చిన 2 పాయింట్స్ వస్తే అక్కడ చెప్పారు. ఒకవేళ మీకు 10 మార్క్స్ ఫేమ్ అయింది అంటే 10 మార్కులు వస్తే కదా మళ్ళీ అంటే 10 మార్క్స్ ఫేమ్ అయింది కంపల్సరీ నాలుగు కూడా మ్యాచ్ అనేది చేయాలి. ఇలా చేస్తే వాళ్ళు 10 మార్క్స్ చేస్తారు, అలా కాకుండా వాళ్ళు 5 మార్క్స్ అయితే ఏదైనా 2 రాయమంటాడు కంపల్సరీ 2 రాస్తే 5 మార్క్స్ అనేది ఇక్కడ మరి చూడండి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్స్ మొత్తం ఇంటర్గా ఇక్కడ కామన్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే 4 టైప్స్ అంటే 4 రకాలు. ఈ 4 రకాల ఫస్ట్ ఏంటి పాపులేషన్. పాపులేషన్ మనం ప్లేట్ అని చెప్పారు ఇక్కడ అంటే ఒక ఐడియల్ సెంట్రల్ చెప్పారు, ఎవరు చెప్పారు ఇక్కడ అంటే పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే రాజనీతి శాస్త్రాల ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే పొలిటికల్ ఫిలాసఫర్స్ వీళ్ళు ఒక ఐడియల్ స్టేట్ అంటే ఆదర్శవంతమైన రాజ్యాన్ని రాజ్యం ఎంత చెప్పారు ఇక్కడ అంటే ప్లేటో ఎంత చెప్పారు ఇక్కడ 5040 అంటే 5040 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఐడియల్ స్టేట్స్ అన్నారు. అలా కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్లేట్ అక్కడున్న రూల్స్ ఏమన్నాడు అక్కడ 10,000 చెప్పడం అంటే అక్కడ 10,000 అంటే అది ఐడియల్ స్టేట్ అనేది చెప్పండి. నెక్స్ట్ ఏముంది టెరిటరీ అంటే ప్రదేశం. ఈ ప్రదేశం గురించి మనం చెప్పుకున్నాం కదా ఎంత చెప్తారో ఆ ప్రదేశం కంపల్సరీ ప్రదేశం అనేది కంపల్సరీగా కావాలి. అదేవిధంగా ప్రజల ప్రదేశం ఉంటే ఆ ప్రదేశంలో కంపల్సరీ ఒక గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. ఆ గవర్నమెంట్ ఎవరు పంపిస్తారు అంటే సావగడ్డి పర్సన్. ఈ 4 పాయింట్స్ వస్తే మీకు 10% అనేది కంప్లీట్ అనేది ఓకే. నెక్స్ట్ 5 పర్సెంట్ ఉంటాయి స్టేట్ అండ్ గవర్నమెంట్, అదేవిధంగా అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఒకటి, నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్స్ ఉంటాయి. ఆ రెండు కూడా 5 మార్క్స్ అవ్వాలి. ఫస్ట్ ఏంటి స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే రాజ్యానికి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే భేదం ఏంటి ఒకటి ఉంటుంది, అలాగే అదర్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏంటి
ఈ రెండు క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు కూడా ఈ రెండు కూడా ఈ రెండింటిలో కంపల్సరీ ఒక క్వశ్చన్ మనం ఫైవ్ మార్క్స్ ఉందా ఈ మొదటి ఎగ్జామ్ లో కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ మనం టుమారో లాస్ట్ అంటే నెక్స్ట్ క్లాస్ లో ఈ రోజు రెండు గురించి డిస్కస్ చేద్దాము చూడండి చూడండి ఇప్పుడు ఎప్పుడు ఏదైతే ఎసెన్షియల్ ఈవెంట్స్ ఉంటుందో అది టెన్ ఒక సమయం అవుతుంది లేదా టెన్ ఒక సిందా ఇక రెండు ఉన్న ఇక మనకి రెండు వస్తున్నాయి ఈ రెండు వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ.